ఈరోజు మనం డే టూలో రెండో కాంజి నేర్చుకుందాం. ఈ రెండో కాంజి వచ్చేసి యమ మౌంటైన్. సో ఈ కాంజీలో ఫస్ట్ స్ట్రోక్ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్, సెకండ్ స్ట్రోక్ వచ్చేసి ఒక స్ట్రైట్ లైన్, తర్వాత కింద నుంచి ఒక హారిజంటల్ లైన్ కింద ఫస్ట్ స్ట్రోక్ కింద నుంచి వెళ్తుంది, థర్డ్ స్ట్రోక్ వచ్చేసి ఇంకొక స్ట్రైట్ లైన్ పైనుంచి కిందకు వస్తుంది అన్నమాట. ఇది కొంచెం కిందకు ఉంటుంది కానీ మేబీ రాసేటప్పుడు అవసరం లేదు, జస్ట్ ఈ మూడు సింబల్స్ రాస్తే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని ఈ కాంజీని మనము యమ హిరగనాలు రాస్తాం, చూడండి యమ అని చదువుతాము. ఇంకొక విధంగా ఏం చదువుతామంటే సాన్, సాన్ అని కూడా చదువుతాం అన్నమాట. ఇది రెండో పదం అన్నమాట. సో సాన్కి మనకి ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఈ కాంజీకి మాత్రం మనం వాడచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కాంజీ యొక్క మీనింగ్ ఏంటంటే మౌంటైన్, యమ అంటే మౌంటైన్, మన తెలుగులో కొండ అంటాం కదా, సో దీన్ని మౌంటైన్ అని అంటారన్నమాట ఇంగ్లీష్లో. సో మీకు స్ట్రోక్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మల్టిపుల్ స్ట్రోక్ ఉన్నప్పుడు మనకి ఈ ఆర్డర్ ఆఫ్ స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ కాంజీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక పిక్చర్ వేస్తున్నాను కింద. సో ఈ పిక్చర్లో మీకు చూస్తే మధ్యలో ఉన్న కొండ ఫస్ట్ స్ట్రోక్ అవుతుంది, ఫస్ట్ ఉన్న కొండ నుంచి ఈ గ్రౌండ్ మొత్తం వచ్చేసి రెండోది స్ట్రోక్ అవుతుంది, మూడో స్ట్రోక్ వచ్చేసి మూడో మౌంటైన్ అన్నమాట. సో ఈ మూడు మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారనమాట. సో దీంతో ఈ కాంజీ కంప్లీట్ అయింది, మనం రేపు ఇంకో కాంజీతో కలుద్దాం. సెలవు.